హాయ్ దేర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యక్షతలన్నింటిలో మానవులు కలిగినటువంటి ఒక ప్రత్యక్షత ఏంటంటే, మనిషి చేసిన తప్పులకు ఒక జంతువునో ఒక ఏదో ఒక ప్రాణిని బలిగా అర్పిస్తే ఆ బలిని సృష్టిలో ఉన్నటువంటి ఏదో ఒక దైవం స్వీకరించి ఆ మనిషిని అంగీకరిస్తుంది, వారి పాపాలు అన్నీ తొలగిపోతాయి అనేటువంటి విశ్వవ్యాప్తంగా ఈ ఆలోచన అనేక వందల వేల సంవత్సరాల నుంచి మానవులందరిలోనూ ఉంది. దాన్ని పటాపంచలు చేసుకుంటూ యెషయా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథంలో భక్తుడు ఈ మంచి మాటను రాస్తున్నాడు. అది ఉదయకాలం మీ మధ్యకు తీసుకొస్తున్నాను. ఈ అరుణోదయ అనే దైవ ధ్యానంలో చాలా జాగ్రత్త వినండి. యెషయా గ్రంథం 66:3, యుద్ధును వధించేవాడు నరుణ్ణి చంపువాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తమును అర్పించువంటి వాడే, ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువంటి వాడే, తమకిష్టమైనట్లుగా త్రోవలు ఏర్పరచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. యు సీ, ఈ దిస్ హోల్ ఐడియా ఆఫ్ సాక్రిఫైసింగ్ యానిమల్స్, ఈ జంతువుల్ని బలిగా అర్పించడం అనేటువంటి విశ్వవ్యాప్త ఆలోచన ఏ దేశంలోకి వెళ్ళినా, ట్రైబల్స్ అయినా నాన్ ట్రైబల్స్ అయినా, గిరిజనులు గిరిజనులు కానివారు, అన్ని దేశాల్లో ఈ రెవల్యూషన్, అంటే మనం ఏదైనా తప్పు చేస్తే జంతువు నర్పిస్తే సరిపోతుంది అనేటువంటి దాన్ని బైబిల్ ఎంత స్పష్టంగా ఖండిస్తుంది అంటే, యుద్ధును వధించడం నరుణ్ణి చంపడంతో సమానం అంటున్నాడు యెషయా గ్రంథంలో దేవుడు. మరి దేవుణ్ణి ఎలా మనం ప్లీజ్ చేయగలం? భక్తుడు భగవంతుణ్ణి ఎలా ప్లీజ్ చేయగలడు? దేవుడికట జంతువుల రక్తం వద్దట, దేవుడికట జంతువుల బలర్పణ వద్దట. మరి దేవుడు ఏ సంఘటన ద్వారా మానవులందరినీ కూడా అంగీకరించగలడు? ఈ దేవుడు ఏ కార్యం ద్వారా మనుషులను అంగీకరించగలడు అంటే, బైబిల్ గ్రంథం చెప్పే గొప్ప సువార్త, ఆ దేవుడే నరావతారై వచ్చి నజరేయుడని యేసుగా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని బలిగా పెట్టి, తన రక్తాన్ని మన కొరకు చిందించి, తన ప్రాణమును మన కొరకు పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఈరోజు ఆ దేవుడు యేసు రక్తము ద్వారా మనందరి పాపాలు కడిగి తృప్తి చెంది మనము దేవుణ్ణి దగ్గరికి రావడానికి ఈ రక్తం అనే వంతెన్ని కట్టాడు. ఏంటా వంతెన? యేసు రక్తం అనే వంతెన, యేసు మరణం అనే వంతెన, యేసు పునరుద్ధానం అనే వంతెన, యేసు శరీరము నలగొట్టబడి ఆ వంతెన ద్వారా ఈరోజు నువ్వు నేను దేవుని దగ్గరికి చేరగలం. గనుక మనం విర్రవీగడానికి లేదు, గనుక మనం ఆ కాళ్ళు రగరేయడానికి లేదు, గనుక మన భక్తి గురించి మనం ప్రగల్భాలు పలకడానికి లేదు. అందుకే యెషయా గ్రంథంలో అదే అధ్యాయం 66 ఉన్నాం, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. ఐ లవ్ ఇట్, నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని మాట విని వణుకుతూ ఉంటాడో అలాంటి దేవుడు చూస్తాడట. ఎన్ని ప్రసంగాలు విన్నా ఏదో గేదెల ముందు జంతువుల ముందు చెవిలో చెప్పినట్టు ఏ మార్పు లేని మనుషులు, ఎన్ని సందేశాలు విన్నా మారని మనుషులు ఉన్నారే, అలాంటి వారిని దేవుడు ఇంకెంతకాలం భరిస్తాడు అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవడు దీనుడై మనసులో నలిగిన వాడే, అయ్యా నీ మాట ఎంత గొప్పది, నేను ఎలాగున్నాను, నా జీవితం సరిగ్గా లేదని నలిగిన మనసు గలవాడై విని వణుకుతాడో దేవుని మాటకి, అలాంటి వాడిని దర్శిస్తాడు. విని వణికేవాడు అంటే దేవుని మాట విని వణికేవాడు ఈ రోజుల్లో ఎవరున్నారు సార్? ఆదివారం ప్రసంగాలు విని వణికి అమ్మో దేవుడు మాట్లాడాడు అని అనుకొని ఎప్పుడైనా వచ్చావా నువ్వు తిరిగి చర్చి నుంచి ఇంటికి? ఈరోజు దేవుడు మాట్లాడాడు నన్ను గద్దించాడు అని ఏ రోజన్నా వచ్చావా నువ్వు చర్చి నుంచి వాక్యం విని? అమ్మో దేవుడిని అంతా మాట్లాడాడు నేను సరిదిద్దుకోవాలి అని ఏ రోజన్నా అనుకున్నావా నువ్వు దేవుని వాక్యం విని? ఏదో స్టైల్గా వెళ్ళాలి కనుక చర్చికి వెళ్ళి హాయ్ బాయ్ అందరికి హాయ్ బాయ్ చెప్పేసి వరాడమా? కాదు కదండి, దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ చర్చ్. దేవుని మాట విని ఈ మాట నా జీవితాన్ని సరిదిద్దుతుంది, ఈ మాట నా జీవితాన్ని దేవుడు మాట్లాడాడు, ఈ మాట ద్వారా నా లోపం బయటపడింది, నేను సరిదిద్దుకోవాలి అని వణికే స్వభావం నీలో ఉంటే, ఆ వాక్కును స్వీకరించే మనసు నీకుంటే నిన్ను దేవుడు లక్ష్య పెడతాడు. దేవుడు ఒక్కసారి నిన్ను లక్ష్య పెట్టాడో నీ అద్భుతంగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఊహకు మించిన అద్భుతాలు చేస్తాడు. ఈరోజు దేవుని మాట విని వణికే వ్యక్తిగా ఉంటావా? దేవుని మాట విని నిర్లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉంటావా? అరుణోదయ అనే దైవ ధ్యానాన్ని మీకు అందిస్తున్నాం. ఈరోజు ఏదో తలుపు తీసి ఇంట్లోంచి నీ గడప దాటి బయటికి వెళ్లే ముందు నీ మాట విని నాకు లొంగే మనసు ప్రభువా అని ఎందుకు ప్రార్థన చేయకూడదు?
అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. థ్యాంక్ యూ.